ఈ రోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కొత్తిమీర పెద్దది ఒకటి కట్ తీసుకున్నాను, సన్న కట్ చేశాను. ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్ట్, కొంచెం చింతపండు, టమాటాలు, రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. స్టవ్ అంటించుకున్నాం. కొంచెం ఆయిల్ వేడైనాక ముందుగా ఎండుమిరగాయలు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చిన్న అల్లం వెల్లుల్లిపాయ చూపించాం కదా, ఈ చిన్న ఇలా కట్ చేసి ఇందులో వేసుకుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం, చింతపండు, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందులో జీలకర్ర, కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత పెట్టి చూసుకుందాం. మగ్గిపోయే స్టవ్ కట్టేసుకుందాం. కాసేపు చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది చల్లారిపోయిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం. అందులో కొద్ది సాల్ట్ ఒకసారి తిప్పుకుందాం. ఇందులో నువ్వులు,
ఒకసారి కలుపుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. నలిపోయింది, గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా ఆవాలు వేసుకుందాం, తర్వాత జీలకర్ర పోపు వేస్తున్నాం. ఇందులో ఎండుమిర్చి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.